ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో ప్రధాన పార్టీల నేతలు సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఎన్నికలకు ఇంకా 40 రోజులు మాత్రమే సమయం ఉండడంతో పార్టీల నేతలు తీవ్ర స్థాయిలో కష్టపడుతున్నారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికలలో విజయం సాధించాలని భావిస్తున్నారు. దీంతో ప్రజా వ్యతిరేక ఓటు చీలిపోకుండా విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారు. గెలుపు కోసం బీజేపీ జనసేన పార్టీలతో పొత్తులు పెట్టుకున్నారు. 2014లో ఈ మూడు పార్టీలు కలిసి పోటీ చేయగా విజయం సాధించడం జరిగింది. ఇప్పుడు కూడా అదే రీతిలో విజయం సాధించాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో ప్రజాగణం పేరిట చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. పరిస్థితి ఇలా ఉంటే తాజాగా చంద్రబాబుకి ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేయడం సంచలనమైంది. ఎమ్మిగనూరు, మార్కాపురం, బాపట్ల సభల్లో ఆయన ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించారని వైసీపీ ఫిర్యాదు చేసింది. సీఎం జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని సీఈఓ ముఖేష్ కుమార్ మీనాకు, లేలా అప్పిరెడ్డి, మల్లాది విష్ణు కంప్లైంట్ చేశారు. దీంతో బాబుకు నోటీసులు ఇచ్చిన ఈసీ 48 గంటల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా 31 చేసిన ప్రసంగంపై వివరణ ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకు కేంద్ర ఎన్నికల సంఘం గురువారం నోటీసులు జారీ చేసింది. ఇమ్మిగనూరు, మార్కాపురం, బాపట్ల నియోజకవర్గాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ప్రస్తుతం సీఎం వైఎస్ జగన్ను రాక్షసుడు, దొంగ అని సంబోధిస్తూ చంద్రబాబు నాయుడు అసభ్య పదజాలం ఉపయోగించారని ఆరోపిస్తూ వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి లేలా అప్పిరెడ్డితో పాటు మరో వ్యక్తి ఫిర్యాదు చేయడంతో ఈ నోటీసులు జరిగాయి. ప్రసంగాలను పరిశీలించిన ఎన్నికల సంఘం 48 గంటల్లోగా తన వైఖరిని తెలియజేయాలని చంద్రబాబును ఆదేశించింది. 2024 ఎన్నికలకు సంబంధించి ఎలక్షన్ కమిషన్ అన్ని విషయాలను శ్రద్ధగా గమనిస్తోంది. ఎవరైనా అధికారులు అశ్రద్ధగా పనిచేసిన వెంటనే ఈసీ చర్యలు చేపడుతోంది.